అసంపూర్తిగా వదిలివేసిన గిరిజన గ్రామాల రహదారులను వెంటనే పూర్తి చేయాలని విజయనగరం జిల్లా కురుపాం సిపిఎం పార్టీ నాయకులు పేర్కొన్నారు. సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలోనూ అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2-3 నెలల్లోనూ పార్వతీపురం ఐటిడిఏ పరిధిలో గల 8 గిరిజన మండలాల్లో రహదారి సౌకర్యం కల్పిస్తామని చెప్పి జేసీబీతో తవ్వి గ్రావీలు వేటలు వేసి రోడ్ల పనులు పూర్తి చేయకుండా నిలిపివేశారన్నారు. ఇలాంటి సందర్భంలో గడిచిన 2.5 సంవత్సరాల కాలంగా ఐటిడిఏ వద్ద నిధులు లేక రోడ్ల పనులు పూర్తి చేయకపోవడం జాప్యానికి కారణమా అని ప్రశ్నించారు. విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రం నుండి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి పార్వతీపురం ఐటిడిఏ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి. ఈ మండలాలకు సంబంధించి గతంలో గత టీడీపీ ప్రభుత్వంలో రోడ్లు వేస్తామని చెప్పి గ్రావెల్ వేసి ఇప్పటికి నేటికి పూర్తి చేయని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో కొమరాడ మండలానికి సంబంధించి అలా పెదశాఖ మచిమండ నయా సోళ్ళపదం ఈ కుంతేసి పంచాయతీలో అనేక రోడ్లు గత టీడీపీ ప్రభుత్వంలో అలాగే కాంగ్రెస్ వైఎస్ఆర్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన 2-3 నెలల్లోన గ్రావెల్ వేసి జేసీబీతో తవ్వేసి వదిలడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఆ రోడ్లు పూర్తి చేయకపోవడం వల్ల వీటి వాహనాలు కానీ 2-వీలర్ కానీ వెళ్ళకపోవడం వల్ల గిరిజనులకి విద్య వైద్యం అందక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఐటిడిఏ ఇంజనీరింగ్ అధికారులు రోజు వస్తాండ్రు, రోజు చూసుకుని వెళ్ళిపోతుండ్రు. ఇదిగో అయిపోతుంది పనులు, అదిగో అయిపోతుంది అని చెప్పడం తప్ప నేటికి 2.5 సంవత్సరాలైనా సీఎం అంత పని చేయలేదు. దీనివల్ల గిరిజనులు తాము పండించిన నిత్యావసర వస్తువులు కానీ అక్కడ అమ్ముకోలేక గిరిజన సంతకు తీసుకెళ్ళాక మధ్య దళారులకు ఎంతకో కొంతకు అమ్ముకునే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో గిరిజనులకి భరోసా భరోసా అంటే మీరు గిరిజనులకు ఏ విధంగా భరోసా కల్పించారని తెలియజేస్తున్నాం. కావున వెంటనే ఏవైతే మా కొమరాడ మండలానికి సంబంధించి ఇలాగ చినకేర్జాల తీసాడ వలస బట్టిమన వలస నయ దేరిపాడు బత్తిడి తినుకు గ్రామాలకి రోడ్డు లేదు, పూర్తిగా సగం వేసి వదిలిచారు. అలాగే ఇక్కడికే ఉన్న మన చేసాడ వలస బట్టిమన వలస కూడా గ్రావెల్ వేస్తారు, నడ్డానికి కూడా వీల్లేని పరిస్థితి ఉంది. అలాగే పెద్దశాఖ పంచాయతీ పెద్దశాఖ బెడ్డ పోతనంది జల కొండకునేరు ధరసింగి ఈ గ్రామాలకు కూడా రోడ్లు వేస్తారు కానీ పూర్తి స్థాయిలో అయిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో గిరిజనులు విద్య వైద్యం అందక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కావున వెంటనే ఐటిడి ఇంజనీరింగ్ అధికారులు స్పందించి ఏవైతే రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయో రోడ్లను పూర్తి చేసి గిరిజనుల ప్రాణాలకి భరోసా కల్పించే విధంగా గిరిజనులకి విద్య వైద్యం అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. లేని ఎడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఐటీడీఏ వద్ద ధర్నా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో 5 పంచాయతీలకు ఉపయోగకరమైన పూర్ణేరు నుండి మచిమన్న మీదుగా లంజి గ్రామానికి గడిచిన 4 సంవత్సరాలుగా రోడ్డు మరమ్మతు పని లేక బస్ సౌకర్యం లేక ఎలా పొందుతారు గిరిజన అని చెప్పి తెలియజేస్తున్నాం. వెంటనే ఐటీడీ అధికారులు స్పందించి రోడ్డు అసంపూర్తిగా ఉన్న రోడ్లన్నీ పూర్తి స్థాయిలో పనులు జరిగేటట్లు చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఐటీడీ అధికారులు ఐటీఏ కార్యాలయం వద్ద ప్రత్యేక గిరిజన